నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది స్త్రీలను పొట్టను పెట్టుకుంటున్న వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన తగ్గిపోతుంది. ముందస్తు పరీక్షలతో క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రొమ్ము, సర్విక్స్, ఓరల్ క్యాన్సర్లకు సంబంధించిన స్క్రీనింగ్ విషయంలో మహిళలు దూరంగా ఉంటున్నారు. మరి క్యాన్సర్లను ముందుగానే గుర్తించే పరీక్షలను ఎందుకు చేయించుకోవాలో, ఈ విషయాలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈరోజు తెలుసుకుందాం. అలాగే స్త్రీల వివిధ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలను కూడా నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో చూద్దాం. చైతన్యలేమి, సామాజిక వీడియం వంటి కారణాలు స్త్రీలను క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా 30 నుంచి 49 ఏళ్ల వయసులో స్త్రీలు సంవత్సరానికి ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ముందస్తు పరీక్షల ద్వారా రొమ్ము, సర్విక్స్, గొంతు, నోటి క్యాన్సర్లను పూర్తిగా నివారించవచ్చునని కూడా నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అవసరాన్ని గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ పేరు చాలా తరచుగా వినబడుతుంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఉంది. వివాహాలు ఆలస్యంగా చేసుకోవటం, ఆలస్యంగా బిడ్డలను కనటం, పిల్లలకు పాలివ్వకపోవటం వంటివి ఇందుకు కారణాలుగా భావిస్తున్నారు. పరిశుభ్రత లేకపోవటం, చిన్న వయసులోనే వివాహాలు, వెనువెంటనే పిల్లలను కనటం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. దీనినే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియంలో ఈ క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా హార్మోన్ల మార్పు కారణంగా ఇది వచ్చే అవకాశం ఉంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ని తీసుకోవటం, కుటుంబ నియంత్రణ మాత్రలు వాడటం, నెలసరి మొదలైనప్పటి నుండి ఆగిపోయే వరకు ఎక్కువ కాల వ్యవధి ఉండటం, గర్భం ధరించకపోవటం, అండాశయంలో ట్యూమర్లు లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉండటం, ఇవన్నీ గర్భాశయ క్యాన్సర్కి కారణం కావచ్చు. అధిక కొవ్వు క్యాలరీలున్న ఆహారం తీసుకోవటం, మధుమేహం, కుటుంబంలో ఎవరికైనా గర్భాశయ లేదా కొలన్ క్యాన్సర్ ఉన్న గర్భాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే గర్భాశయ ముఖద్వారంలో వచ్చే సర్వికల్ క్యాన్సర్ సైతం గ్రామాల్లో ఎక్కువగా కనబడుతుంది. కామన్గా వచ్చే స్త్రీలలో వచ్చే క్యాన్సర్స్ రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్. ప్రతి ఒక్క స్త్రీ 35 సంవత్సరాల తర్వాత 2 ఇయర్స్కి ఒకసారి ఈ చిన్నపాటి పరీక్షలు, ఈ పరీక్షలు ఏంటంటే మ్యామోగ్రామ్ అంటాం, అంటే రొమ్ములకి సంబంధించిన ఎక్స్రేని మ్యామోగ్రామ్ అంటాము. ఇది మనకి 10 నిమిషాలలో అయిపోయే పరీక్ష. ఈ ఎక్స్రే ద్వారా ముందుగానే ఏదన్నా నాడ్యూల్ ఉందా, చిన్నపాటి కాల్సిఫికేషన్ ఉందా, లేకపోతే గడ్డ తయారవుతుందా అనే విషయం మనకి తెలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా చాలా వరకు మనం ముందే గుర్తించే అవకాశం ఉంటుంది, పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. ఇది కాకుండా గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్కి మనము పాప్ స్మియర్, తర్వాత ఈ మధ్యలో హెచ్పివి టెస్ట్ అంట, అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్కి సంబంధించిన వైరస్ టెస్ట్, ఇవి రెండు పాప్ స్మియర్ కానీ చేయించుకుంటే దీనికి వచ్చే క్యాన్సర్ని మనం ముందే గమనించవచ్చు. ఈ ముందే గమనిస్తే మనకి కనపడకుండానే లోపల సెల్స్లో చేంజెస్ వచ్చేటప్పుడే మనం దీన్ని పట్టుకోగలుగుతాము. దీనికి ట్రీట్మెంట్ చిన్నపాటి సర్జరీ ద్వారా, అంటే అక్కడ ఉన్న ఆ చిన్న ముక్కకి కరెంట్ ఇవ్వడం ద్వారా, ఆర్ బయాప్సీ ద్వారా, ఆ సర్జికల్ రిసెక్షన్ ద్వారా కానీ చేసేయవచ్చు. ఈ చిన్నపాటి టెస్టులతోటి మనం పూర్తిగా బయటకు రాగలుగుతాము, ఫ్యూచర్లో వచ్చే అవకాశాన్ని మనం చాలా వరకు అరికట్టగలం. స్త్రీలలో ఎక్కువగా కనిపించే రొమ్ము క్యాన్సర్ రావటానికి కుటుంబ చరిత్రలో లేదా దగ్గర బంధువుల్లో ఆ వ్యాధి ఉన్నవారు ఉండటం, జన్యుపరమైన లోపాలు, మార్పులు, 50 ఏళ్ళు దాటిన తర్వాత అంటే ఆలస్యంగా బహిష్టులు ఆగటం, అంతకుముందు రొమ్ములకు సంబంధించిన జబ్బులు లేదా అసాధారణ మార్పులు వచ్చి ఉండటం, పిల్లలు లేకపోవటం, చిన్నతనంలో ఛాతి భాగంలో రేడియేషన్కి సంబంధించిన చికిత్స తీసుకొని ఉండటం, అధిక బరువు, చాలా చిన్న వయసులో నెలసరి మొదలు కావటం, 30 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలను కనటం, మెనోపాజ్ తర్వాత హార్మోన్ల థెరపీ తీసుకోవటం, ఇక గర్భాశయ ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ హ్యూమన్ పాపిల్లోమా అనే వైరస్ వలన వస్తుంది. మగవారిలో ఈ వైరస్ ఉన్నా హాని చేయదు, కానీ వారి నుండి మహిళలకు సంక్రమించి క్యాన్సర్ను కలిగిస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించి తర్వాత ఎలాంటి సూచనలు ఉండకపోవచ్చు. కొన్ని ఏళ్ల తర్వాత అది క్యాన్సర్గా బయటపడుతుంది. నెలసరిలో ఎక్కువ రోజులు రక్తస్రావం,
నెలసరి మధ్యలో మరోసారి నెలసరి రావడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి పరీక్షలు చేయించడాన్ని స్క్రీనింగ్ అంటాము. పూర్తిగా జబ్బు వచ్చిన తర్వాత చేస్తే దానికి మనము ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ స్టేజ్ని బట్టి సర్జరీనా రేడియోథెరపీనా కీమోథెరపీనా ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఏమీ లేనప్పుడు వచ్చే అవకాశం ఉందా లేదా అనే తెలుసుకునేదాన్ని స్క్రీనింగ్ అంటారు. సో ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఈ పరీక్షల ద్వారా మనము ఫ్యూచర్లో ఇప్పుడు WHO కానీ ICMR ప్రాజెక్ట్స్ వల్ల ఇంకా 30% పెరిగే అవకాశం ఉంది బై 2030 అని. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క మన బాధ్యతగా గుర్తించి అరికట్టడానికి మనవంతు కృషి చేద్దాం. ఈ క్యాన్సర్కి సంబంధించిన చిన్నంపాటి పరీక్షలు, మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్, ఇంకా ఓరల్ ఎగ్జామినేషన్. డిసీజ్ వచ్చాక మన చేతుల్లో ఏది ఉండదు కాబట్టి రాకముందే మన వంతు ప్రయత్నం చేద్దాము. ముందుకు వచ్చి ఈరోజే పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ పరీక్షల ద్వారా, చిన్నపాటి పరీక్షల ద్వారా మనకి ఫ్యూచర్లో క్యాన్సర్కి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ పరీక్షలు చేసుకోవాలని కోరుతున్నాను. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ని నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 40 నుండి 44 మధ్య వయసున్న మహిళలు రొమ్ము క్యాన్సర్ని కనుగొనే మామోగ్రామ్ పరీక్షను ఏటా చేయించుకోవటం మంచిది. అలా చేయలేని వారు 45 ఏళ్ల తరువాతనైనా సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. 55 అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలు 2 ఏళ్లకోసారి ఈ పరీక్షను చేయించుకోవచ్చు. మామోగ్రామ్ ఎందుకు ఉపయోగపడుతుంది, దీని వలన లాభాలేంటి అనే అంశాలను డాక్టర్ల ద్వారా తెలుసుకోవాలి. అలాగే సర్వికల్ క్యాన్సర్ని నివారించాలంటే HPV వ్యాక్సిన్ తీసుకోవటం, 40 ఏళ్లు పైబడిన తర్వాత పాప్స్మియర్ టెస్ట్ని చేయించుకోవటం అవసరం. ఇక కొలరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స చేయటం సాధ్యమవుతుంది. అధిక బరువు ఉన్నవారు, శారీరక శ్రమ లేనివారు, ప్రాసెస్ చేసిన మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు, కుటుంబంలో దగ్గర వారికి ఈ వ్యాధి ఉన్నవారు సైతం 45 ఏళ్లు దాటిన తర్వాత ఈ స్క్రీనింగ్ చేయించుకోవటం మంచిది. మహిళల్లో ఎక్కువగా కనిపించే రొమ్ము, సర్వికల్ క్యాన్సర్ల విషయంలో మాత్రం మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం. ఆడవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎలాగైతే ముఖ్యంగా వస్తున్నాయో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నిటికంటే ముందు స్థానంలో ఉండడానికి కారణము మనము ఆ స్త్రీలంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోకపోవడము, అవగాహన లేకపోవడము. ప్రతి స్త్రీ కూడా నెలకొకసారి మన చేతులతో తడిమి చూసుకుంటూ రొమ్ముని ఏదైనా చిన్నపాటి గడ్డ ఉందా, కలర్లో ఏమైనా స్కిన్ కలర్లో చేంజ్ వచ్చిందా, లేకపోతే స్కిన్ ఇండ్రాయింగ్ అంటాం అంటే లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుందా, చంకలల్లో ఏమైనా గడ్డలు వచ్చాయా అనేది చేతి ద్వారా, మన అరచేతి ద్వారా, చేతి వేళ్ళ ద్వారా తడిమి చూసుకుని మనము నెలకొకసారి వైల్ డూయింగ్ స్నానం చేసేటప్పుడు కానీ, మిగతా టైంలో కానీ, చేసిన తర్వాత కానీ ప్రతి ఒక్కరూ నుంచినొకసారి అద్దం ముందు చూసుకోవడము, పడుకుని ఒకసారి తడుము చూసుకోవడము కనుక చేసినట్లయితే గడ్డలు ఏమన్నా ఉంటే మనకి చేతులకు తగులుతాయి. ఈ చేంజెస్ గడ్డలు లేకపోయినా కానీ స్కిన్ చేంజెస్ కానీ, దాని మీద నిప్పుల నుంచి ఏమైనా కారడం కానీ, చీము కానీ, రక్తం కానీ కారడం కానీ సీరియస్ డిశ్చార్జ్ అంటాము. ఇండ్రాయింగ్ ఆఫ్ ద స్కిన్ అంటే స్కిన్ మీద గట్టిగా అవ్వడము, కలర్ చేంజ్ అవ్వడము, పొంగినట్టు అనిపించడము, ఇలాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా ఒక డాక్టర్ సలహా తీసుకుని పరీక్షల కోసం ముందుకు రావాలని కోరుతున్నాను. ఇవన్నీ క్యాన్సర్ అని కాదు కానీ డాక్టర్ సలహా ప్రకారము పరీక్షలతోటి నిర్ధారించుకోవడము, ఇవి చిన్నపాటి సైన్స్ కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రతి స్త్రీ నెలకొకసారి చేతులతో తడిమి చూసుకుని చేంజెస్ గుర్తించి ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. మహిళల్లో 14% సర్విక్ క్యాన్సర్లు, మరో 13% రొమ్ము క్యాన్సర్ బాధితులు ఉంటున్నట్టు ఇటీవల సర్వేలో తేలింది. అందులో కూడా 80% మంది వ్యాధి ముదిరిన తర్వాతనే డాక్టర్ను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా చికిత్స చేసినా సరే ప్రయోజనం ఉండటం లేదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సర్విక్స్ క్యాన్సర్ను పూర్తిగా నివారించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి 30 నుంచి 49 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం అత్యంత అవసరం. స్త్రీలలో గర్భధారణ అనేది వాళ్లలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల సమతుల్యం మీద ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల ఉత్పత్తి జరగాల్సిన రీతిలో కాకుండా ఏమాత్రం అవకతవకలు జరిగినా అది సంతాన సాఫల్యతను దెబ్బతీస్తుంది. సాధారణంగా జరగాల్సిన ఋతుక్రమం ఏదన్నా సీరియస్ జబ్బు మూలంగా కానీ, హై టెంపరేచర్ మూలంగా కానీ, మానసిక ఒత్తిడి మూలంగా కానీ అప్సెట్ అయ్యి సక్రమంగా కాకపోతే
తాత్కాలికంగా ఆమె సంతాన సాఫల్యతకు దూరం అవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఆకాంక్ష గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 25 సంవత్సరాలు. నాకు అండాశయంలో కణితి ఉన్నట్టుగా రిపోర్ట్లో వచ్చింది. అయితే నాకు ఎటువంటి లక్షణాలు లేవు. కడుపులో గడ్డ ఉంటే ఏదో ఒక లక్షణం ఉండాలి కదా. కానీ అండాశయంలో మాత్రం కణితి ఉంది. నేను ఈ గడ్డను మందులతో తగ్గించుకోవచ్చా, లేక ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆకాంక్ష గారు, కడుపులో అంటే గర్భసంచిలో గడ్డలని చెప్పేసి అంటున్నారు. దీన్ని మనము కామన్గా ఫైబ్రాయిడ్ గడ్డలని అనుకుంటాము. సో ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు ఉన్న లేడీస్ అందరికీ సింటమ్స్ అంటే దానివల్ల ప్రాబ్లమ్స్ రావాలని గ్యారంటీ ఏం లేదండి. దీంట్లో ఏ సింప్టమాటిక్ ఫైబ్రాయిడ్స్, సింప్టమాటిక్ ఫైబ్రాయిడ్స్. ఏ సింప్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు ఉన్నా కానీ ఎటువంటి రకమైన ప్రాబ్లం అనేది ఉండదు. అదేంటంటే ఒక అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఇన్సిడెంటల్గా మనకు అది తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి గడ్డల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలాంటివి మనం సింప్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే వాళ్ళకి ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అవ్వడము, క్లాట్స్ లాగా బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ ప్యాడ్స్ మార్పులు చేసుకోవడం పీరియడ్స్ టైంలో అనేది మనం చూస్తుంటాం. ఇదే కాకుండా సివియర్గా కడుపులో నొప్పి రావడము, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఒక్కొక్కసారి గడ్డలు చాలా పెద్దగా ఉన్నప్పుడు యూరిన్ ప్రాబ్లమ్స్, మోషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ మీ విషయంలో మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అంటున్నారు. సో ఇలా ఉన్నప్పుడు, ఏ సింటమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, దాంట్లో సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సైజ్ అనేది మెన్షన్ చేయలేదు. ఏ సింటమాటిక్ ఫైబ్రాయిడ్స్లో కూడా చిన్న సైజులో ఉన్నప్పుడు అంటే 1 సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్ కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు వాటికి మెడికల్ మేనేజ్మెంట్స్ అనేవి అంటే ట్రీట్మెంట్స్, ట్యాబ్లెట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి. సో మీరు ఒక గైనకాలజిస్ట్ సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని ఫైబ్రాయిడ్స్ అంటే సింటమ్స్ లేకపోయినా పెద్ద సైజులో ఉన్నప్పుడు అలాంటి సిచ్యుయేషన్లో డెఫినెట్గా సర్జికల్ మేనేజ్మెంట్ అవసరం పడుతుందని నేను అనుకుంటున్నాను. సో అలా సైజ్ పెద్దగా ఉన్నప్పుడు సర్జరీ ఆప్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గారు, కృష్ణకుమారి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 34 సంవత్సరాలు. నాకు 2 నెలల క్రితం సిజేరియన్ ఆపరేషన్ అయింది. నాకు పుట్టిన బాబు నా పాలే తాగుతున్నాడు. అయితే నేను బాబుకి పాలు ఇస్తున్నప్పుడు నా కుడి భుజం బాగా నొప్పి వస్తుంది. మామూలు సమయంలో నొప్పి అంతగా ఉండటం లేదు. నేను బాబుకు పాలిచ్చేటప్పుడు ఏదైనా బెల్ట్ లాంటిది పెట్టుకోవాలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కృష్ణకుమారి గారు, ఫీడింగ్ ఇచ్చినప్పుడే మీకు షోల్డర్ పెయిన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో కామన్గా మనకి ఈ షోల్డర్ పెయిన్ అనేది బేబీ హ్యాండ్లింగ్ అంటే మీరు సిట్టింగ్ పొజిషన్ ప్రాపర్గా లేనప్పుడు, బేబీని సరిగా పట్టుకోవడం అంటే ఫీడింగ్ చేసినప్పుడు ప్రాపర్గా పట్టుకోకపోవడం వల్లనో, లేకపోతే ఒకటే చేతితో ఎక్కువసేపు మీరు బేబీని ఒకటే పొజిషన్లో చాలాసేపు ఫీడింగ్ ఇవ్వడం వల్లనే కామన్గా మనకు ఈ షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటామండి. సో మీ ప్రాబ్లంకి ఏంటంటే మీరు కరెక్ట్గా సిట్టింగ్ పొజిషన్ అనేది ప్రాపర్గా కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. ఒక చైర్లో కూర్చొని ఇచ్చినప్పుడు ఒక దిండు వెనక వైపు పెట్టుకొని బ్యాక్ కరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడము. ఇంకా ఇప్పుడు మనకి చాలా రకాల ఫీడింగ్ పిల్లోస్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఇంట్లో మనకి దొరికే కామన్గా పిల్లోస్ కానీ బేబీని హ్యాండిల్ చేసినప్పుడు చేయి కింద, ఎల్బో జాయింట్ కింద మీరు పిల్లో పెట్టుకొని ఫీడింగ్ చేయడం వల్ల కూడా ఈ షోల్డర్ పెయిన్ రావడం అనేది చాలా వరకు మనం అరికట్టవచ్చు. ఇంకొకటి, ఫీడ్ చేసినప్పుడు ఎక్కువగా బెండ్ అవ్వకుండా బ్యాక్ స్ట్రేట్గా పెట్టుకొని మీరు ఫీడింగ్ ఇస్తే కూడా ఈ షోల్డర్ పెయిన్కి డెఫినెట్గా మనము రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మీకు షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని రకాల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ద్వారా, అంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అవి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కాబట్టి బేబీకి ఎఫెక్ట్ అవుతుందని చాలా వరకు మనకి కంగారు ఉంటుంది. సో సింపుల్ ఫిజియోథెరపీ టెక్నిక్స్, హాట్ ప్యాక్స్ పెట్టుకోవడము, చిన్న చిన్న స్ట్రెచెస్ చేసుకోవడం, ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల కూడా మీ షోల్డర్ పెయిన్కి డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. అండాశయంలో చిన్న చిన్న గడ్డలు అభివృద్ధి చెంది అండాశయం సైజు పెరిగినప్పుడు కూడా గర్భం వచ్చే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిలో హార్మోన్లను సమతుల్యం చేసే మందులు ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అండాశయాలు అండాలను విడుదల చేసినంత మాత్రాన ఆ స్త్రీ గర్భాన్ని ధరించగలదని అనుకోవడానికి వీల్లేదు. ఆ అండాన్ని ఫెలోపియన్ ట్యూబ్స్ భద్రంగా గర్భాశయానికి చేర్చగలగాలి. డాక్టర్ గారు, ప్రశాంతి గారు ఇలా అడుగుతున్నారు. నాకిప్పుడు 7వ నెల. నా వయసు 23 సంవత్సరాలు. నాకు ఈ మధ్య గుండెల్లో మంటగా ఉంటుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు, తిన్న తర్వాత ఇలా అవుతుంది.
కాస్త నడిస్తే మంట కొంచెం తగ్గుతుంది. నాకు హార్ట్లో ఏదైనా సమస్య ఉండవచ్చా? ఎసిడిటీ అయి ఉండవచ్చని తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి? వివరంగా తెలియజేయండి అని అడుగుతున్నారు. ప్రశాంతి గారు, ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ ప్రొజెస్టరాన్ వల్ల లోపల ఈసోఫాగస్లో స్ఫింక్టర్ రిలీజ్ అయ్యి ఈ యాసిడ్ ప్రొడక్షన్ అంతా గొంతులోకి వస్తూ ఉంటుందన్నమాట. ఇది కామన్గా అందరికీ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దికి మనకు పొట్టలో ప్లేస్ లేకపోవడం వల్ల కొంచెం తినగానే బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది మీరేం వర్రీ అవ్వక్కర్లేదు, దీని గురించి టెన్షన్ అయితే పడకండి. కానీ ఆహారంలో అయితే తగు మార్పులు అయితే చేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తగ్గించండి. ప్రతి 2 గంటలకి కొంచెం కొంచెం తీసుకోండి, అంటే తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తీసుకోండి. తిన్న వెంటనే పడుకోకండి. తినే ఫుడ్లో కారము, ఆయిల్, మసాలాలు, జంక్ ఫుడ్ మొత్తం తగ్గించండి. బ్లాండ్ డైట్ తీసుకోండి. ఇలా తీసుకున్నట్టయితే మీకు ఈ యొక్క ఎసిడిటీ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ డెలివరీ అయ్యే వరకు కంప్లీట్గా పోదండి. డెలివరీ అయ్యాకే కంప్లీట్గా పోతుంది. ఈ మధ్యలో ఇంకా ఏదైనా అవసరమైతే మీరు యాంటాసిడ్స్, మనకు డైజీన్ అలాంటివి దొరుకుతాయి కాబట్టి అవి కూడా వాడచ్చు ఆహారంతో పాటు. సో ఈ ఎసిడిటీ ఉన్నప్పుడు మీరేం చేయాలంటే అండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు అంత హార్ట్ ప్రాబ్లం ఉంది అనిపిస్తే ఒకసారి 2D-ECO పరీక్ష చేయించుకోండి. కానీ ఏమి ఉండదు యంగ్ ఏజ్లో. కానీ ఇది ఉన్నప్పుడు వెంటనే మనం ఒక్కొక్కసారి ఎక్కువైపోతే వామిటింగ్స్ రావడము, తర్వాత అందులో కూడా బ్లీడింగ్ రావడం కూడా చూస్తూ ఉంటాం వామిటింగ్స్లో. కాబట్టి అంత స్టేజ్ వరకు వెళ్లకుండా ముందే మీరు ఆహారపు అలవాట్లను మార్చుకోండి. ఫస్ట్ యోగా, మెడిటేషన్ అలాంటివి చేసి స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ తగ్గితే మనకు యాసిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. తర్వాత సరైన స్లీప్ అనేది, నిద్ర అనేది చాలా అవసరం అన్నమాట. స్లీప్ లేకపోతే మళ్ళీ యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో సరైన నిద్ర ఉండాలి. ఒక 8 అవర్స్ నైట్ నిద్రపోవాలి, మధ్యాహ్నం ఒక 2 అవర్స్ నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా మెంటల్గా టెన్షన్ పడొద్దు అండ్ పీస్ఫుల్గా ఉంచుకోండి. సరైన స్పైస్లెస్ ఫుడ్, మసాలాలు తగ్గించి ఆహారం తీసుకోండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. ఇలా కరెక్ట్గా చేసినట్టయితే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. డాక్టర్ గారు, భారతి గారు ఇలా అడుగుతున్నారు. నాకు చాలా కాలంగా అనేమియా సమస్య ఉంది. నేను బరువు కూడా తక్కువగా ఉంటాను. అయితే నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నేను కన్సీవ్ కాలేదు. శరీరంలో రక్తం పెరగటానికి సప్లిమెంట్స్, ఐరన్ కలిగిన ఆహారం తీసుకుంటున్నాను. అయినా కూడా నాకు హిమోగ్లోబిన్ లెవెల్ 7% కంటే పెరగటం లేదు. రక్తం పెరగటానికి ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. భారతి గారు, ఎనీమియా అనేది ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయండి. మీది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అయితేనే మీరు చేసేవి పనిచేస్తుంది. అలా కాకుండా ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల కూడా ఎనీమియా రావచ్చు, బీ12 డెఫిషియన్సీ వల్ల కూడా ఎనీమియా రావచ్చు. కాబట్టి ఆ ఫోలేట్, బీ12 రిచ్ ఫుడ్స్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే బీ12 అనేది మనకు నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మటన్, చికెన్, ఎగ్స్ ఇవి కొంచెం బాగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అనేది ఆకుకూరలు, కూరగాయల్లో బాగా ఉంటుంది కాబట్టి అవి కూడా బాగా తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకున్నా ఇంకా ఉందంటే వేరే టైప్ ఆఫ్ ఎనీమియాస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలండి. అంటే కొంతమందికి హిమోలైటిక్ ఎనీమియాస్ అని ఉంటాయి. అంటే రక్తము విరిగిపోతుందన్నమాట, విరిగిపోయి జాండీస్ రూపంలో బయటకు వస్తుంది. దానివల్ల మీరు ఎంత చేసినా బ్లడ్ అనేది పెరగదు. 7 గ్రాములే ఉన్నట్టయితే ఒక్కొక్కసారి ఐరన్ కాకుండా వేరే ఉన్నట్టయితే బ్లడ్ కూడా పెట్టాల్సి వస్తుందండి. బ్లడ్ పెట్టినప్పుడు ఒక ప్యాకెట్ బ్లడ్కి మనకు 1 గ్రామ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి చూసుకొని డెలివరీ టైంకి మనకు కనీసం 10 నుంచి 12 గ్రాములు బ్లడ్ కావాలి కాబట్టి అది పెట్టుకొని, కొంతమందికి ఏంటంటే నేను చెప్పిన హిమోలైటిక్ ఎనీమియాస్ కానీ ఆటో ఇమ్యూన్ ఉంటే బ్లడ్ పెట్టినా మళ్ళీ పెట్టినవి విరిగిపోతూ ఉంటాయి, స్ప్లీన్లో డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. కొంతమంది స్ప్లీనోమెగలీ అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో మీకు కూడా ఏమైనా స్ప్లీన్ పెరిగిందా, లేకపోతే ఎక్కడైనా బ్లడ్ డిస్ట్రాయ్ అయిపోతుందా, జాండీస్ అనేది ఏమైనా యెల్లోయిష్ కలర్లో యూరిన్ రావడం అలాంటివి ఉన్నాయా, ఇవి చూసుకొని మీరు ఒకసారి హిమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఎంత ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా మనకు ఫలితం ఉండదు. కానీ ఇవేం లేవు, ఒక ఐరన్నే మీరు సరిగ్గా తీసుకోవట్లేదంటే మాత్రం మీరు బ్లడ్ పెరగడానికి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. నాన్ వెజ్తో పాటు పాలు, పప్పు, మిల్క్, తర్వాత నట్స్ ఇవి కూడా తీసుకోవాలన్నమాట. చికెన్, ఫిష్, ఎగ్తో పాటు ఈ 3 సోర్స్ వెజిటేరియన్స్ అయితే మిల్క్, నట్స్ అండ్ అంటే ఎనీ పప్పులు, రాజ్మా కానీ ఎనీ కందిపప్పు ఏదైనా తీసుకోవచ్చు. మీకు రక్తం పెరిగే అవకాశాలు ఉంటాయి అండ్ మీరు కూడా బరువు పెరుగుతారు అండ్ బిడ్డ కూడా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కొందరు పెళ్ళైన కొన్నాళ్లకు పిల్లలు కలగకపోయేసరికి వాళ్ళు వీళ్ళు అనే సూటిపోటి మాటల్ని తట్టుకోలేక డాక్టర్ను కలుస్తారు. డాక్టర్లు వాళ్ళకు అన్ని పరీక్షలు చేసి ఏ లోపము లేదని తేలుస్తారు. అయినా కూడా వాళ్లకు పిల్లలు కలగరు. ఇందుకు ప్రధాన కారణాలు వారు పొందే ఆందోళన, టెన్షన్లే అంటున్నారు నిపుణులు.
ఇలా మానసిక ఒత్తిళ్లు, అలసట, అనారోగ్యం, అతిగా శ్రమ చేయడం లాంటివి గర్భధారణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.